నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్షిత్ సింగ్ గారిని కలిసి ఎన్టీఆర్ కాలనీ ఇల్లులు ప్రభుత్వం ఇవ్వట్లేదు ఈ శిథిలావాస్థకు చేరుకున్నాయని చెప్పడం జరిగింది సో దీని మీద మీరు అభిప్రాయం ఏంటంటారు ఏమీ చేయలేక చేతకాక రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి నాటి మహాన్ బోడు వెంకయ్యనాయుడు గారు రాష్ట్రంలో ఒక ఇరవై లక్షల ఇల్లు శాంక్షన్ చేసిన తర్వాత చాలా కష్టం మీద ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి ప్రైమ్ మినిస్టర్ నిధుల నుంచి కొన్ని డబ్బులు తీసుకొచ్చి రాష్ట్రం కింద మీద పడి రెండు లక్షల అరవై వేల ఇల్లులు కట్టారండి వాటికి వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఛాడీలు ఏంటంటే దానికి ఎన్టీఆర్ గృహ పథకాలను పెట్టారని ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు వైఎస్ఆర్ పేరు పెట్టారని ఛాడీలు చెప్పడానికి పోయారు ఈ బీజేపీ వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళ వాస్తవానికి ఏది వాస్తవానికి దగ్గరగా ఉండే పనులు చేయట్లేదు ఆ కాలనీలు వచ్చి నువ్వు ఓపెన్ చేయమని చెప్పడానికి ఇక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ గారికి ఒక లేఖ రాసి ఈతో అనుసంధానించడం పోయి ఆడికి వెళ్ళి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వడానికి వెళ్తున్నారు మన రాష్ట్రానికి గతంలో జీవీఎల్ అనే ఒక కథను ఉండి చూడండి ఇప్పుడు ఆయన రోజులు ఈ ఇతను తీసుకున్నట్టు ఉంది ఎప్పుడైతే వెంకయ్యనాయుడు గారి ప్రస్థానం భారత ఉపరాష్ట్రపతిగా అయిన తర్వాత నుంచి అది ఏమవుతుందంటే మన రాష్ట్రానికి గర్వకారణం ఒక మన రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతి అయ్యాడని ఆ ఏ రోజైతే ఆయన ఉపరాష్ట్రపతి అయ్యాడో ఆ రోజు నుంచి నిజంగా కష్టాలు మొదలయ్యాయి మన రాష్ట్రానికి ఆయన చేసిన మంచో చెడ్డో ఒక ఇరవై లక్షల ఇల్లులు శాంక్షన్ చేసి ఆయన ఆయనలోనే కొన్ని ఇల్లు కడదాం అనుకుంటున్న తరుణంలో రెండు లక్షల అరవై ఇల్లు ఇల్లకి కరెక్ట్గా ఎలక్షన్ కోడ్ వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయలేకపోయింది దానికి ఎన్టీఆర్ గారు మహాన్ బాడు ఎన్టీ రామారావు గారు పేరు పెట్టారు వచ్చి వాళ్ళ నాన్నగారి పేరు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేర్లు దేవుంది సార్ ఏదో ఒక పేరు ముందు ఆ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చూడమంటే ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వడానికి వెళ్ళారు ఇల్లు రంగులు మార్చేశారు కానీ ఇల్లులు ఇవ్వలేదు ఇక్కడ వాస్తవం ఏంటంటే రంగులు మారుస్తారు వేషాలు మారుస్తారు పైనుంచి నడిపిస్తుంది వాళ్ళే కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే అండి ఇక్కడ ఒక వ్యక్తి పక్క డైమెన్షన్స్ ఎలా మారుతాయి అన్న కోణంలో నుంచే వీళ్ళు ఆలోచించుకుంటారు అట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ పార్టీస్ ఇవాళ వెంకయ్యనాయుడు గారు ఆ రోజు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన శాంక్షన్ చేసిన ఇల్లు కదా బీజేపీ ఆయనలోనే వచ్చిందని గర్వంగా చెప్పుకోవచ్చు కదా పేర్లు పెట్టారు ఇలాంటివన్నీ పెట్టి వాళ్ళు ఇచ్చేస్తుంటే ఏమవుతుందంటే ప్రజలకి అనుగుణంగా ఏదైనా పనికొచ్చిన పని చేస్తారా అని ఆలోచించుకోండి మీరు బీజేపీని ఆ ఇల్లులు రెండు లక్షల అరవై వేల ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు చేరిలా చేయండి అని ప్రతిస్పందించడం వేరు పేర్లు మార్చి అది పీఎంఏవై కింద డిక్లేర్ చేయండి అంటే పేర్ల మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళరా రెండు లక్షల అరవై వేలు ఇల్లు ప్రజలకు చేరలేదు చెంతనట్లేదు అని చెప్పడానికి వెళ్ళరా ఇది గమనించండి చెత్తశుద్ధి అంటే బీజేపీని విమర్శించాల్సిన అవసరం ఏంటో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు కదా ఇది నేను అంటున్నదేనండి ప్రైమ్ మినిస్టర్ పీఎంఏవై నిధుల నుంచి వచ్చిన ఇల్లు అండి టిట్కో ఇల్లు అవి రెండు లక్షల అరవై వేలు ఇల్లు కట్టారు ఇరవై లక్షలు అఫీషియల్గా శాంక్షన్ అయి ఉన్నాయి ఇది కాదన్నట్టుగా ఇల్లు తగ్గుదనమ్మా అని సెంటు భూమి విషయం మొదలెట్టారు సెంటు భూమి కదేంటి ఏమిస్తున్నారు చెరువులు సముద్రాలు శ్వచనాలు ఎత్తుక్కొని ఇస్తున్నారు ఆవు భూములను ఇవాళ అవుట్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ సముద్రంలో ఎతకొట్టుకుని బయటకు వస్తున్నారు అందరూ ఇల్లు ఏం చేస్తున్నారు బురదల్లోంచి దిగి కింద గృహప్రవేశాలు చేయడానికో లేకపోతే దాని ఏమో భూమి పూజలు చేయడానికో నానా కింద మీద పడుతున్నారు అంటే ఏదంటే ఏదైనా చేసాము మమ అనిపించుకోవడానికి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు పరిపుష్టి చెందడానికి తప్ప ఈ రెంటు భూమి స్థలాలు ఎవరో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి గవర్నమెంట్ కొంటున్నట్టుగా చేసి పది రూపాయలది ఇరవై రూపాయలకి కొని మించి ఇరవై రూపాయలది కోటి రూపాయలకి గవర్నమెంట్కి అమ్మి ఇలాంటి ఇంటర్నల్ ట్రేడింగ్ అంటారు దాన్ని నేను అలా ఏంటి క్విట్ బ్రోకర్ ఇలాంటి కబుర్లు నేను చెప్పదలుచుకోవాలి ఇంటర్నల్ ట్రేడింగ్ చేసుకొని వాళ్ళు వాళ్ళే ఒక కింద ఏర్పడి పది రూపాయలు వస్తువుని ఇరవై రూపాయలకి ఇచ్చి కొన్నవాడి దగ్గర నుంచి పది రూపాయలు లాభం తెచ్చుకుంటూ దానికి ప్రభుత్వ ఖజానాకి గండిపడేలాగా పడేలాగా కోటి రూపాయలకి అమ్మి ఆ ల్యాండ్లు ఏ విధంగా చేస్తున్నారో దాంట్లో ఉన్న అవకతవకల గురించి ఇంకా నా భూతో నా భవిష్యత్తు దాని గురించి మనం విశ్లేషించలేము మాట్లాడలేము అది ఏదో జరుగుతుంది పోని ఈ ఆయనలో కూడా ఓ సెంటు భూమి లేనివాడికి వస్తుంది అనుకుంటే దాంట్లో ఎన్ని ఎన్ని అవకతవకలు ఉన్నాయి ఎన్ని అసైన్ ల్యాండ్ల మీద ఇష్యూస్ నడుస్తున్నాయి ఎన్ని కోర్టు కేసులు ఉన్నాయి చేత ఏంటంటే ప్రభుత్వం ఏదైనా సరే ఆవేశంతో కూడిన పనులు చేస్తే ఆవేశం అనర్థదాయకం అన్నట్టు అవుట్కమ్ మాత్రం ప్రజలకి హ్యాపీగా మాత్రం అందట్లేదు ఒకప్పుడు వాళ్ళే కట్టించేస్తామన్నారు ఇప్పుడేమో కంప్లీట్లీ మీరే కట్టుకోండి అని అంటున్నారు ఏదో డబ్బులేస్తామంటున్నారు ఆ డబ్బులు కుదరట్లేదని కూడా ఇప్పుడు ఆరోపణలు అంటే వాలంటీర్లు పెట్టి మరీ ఫోర్స్ చేస్తున్నారు వెనకడికి ఒక సా ఒక సామెత ఉంది ఒక పుండుగు ఉంటే అంటే ఒక గాయమైన దానికి నూనె పెట్టడానికి లేనప్పుడు బూర్లు ఉండమన్నట్టు అలాగా జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేని తరుణంలో మీరేమో ఇల్లులు కట్టడానికి డబ్బులు లేకపోతే ఇంకొక దానికి వెచ్చించగలదు రాష్ట్ర ఖజానా అంటే ఇవాళ రాష్ట్ర ఖజానాకి పెనుభారంగా ఉన్న వీళ్ళ ఆర్థిక విధానాలు వీళ్ళ ఆర్థిక విధానాల నుంచి ఇవాళ ఏం అవుట్కమ్లు వస్తున్నాయి మనం అందరం చూస్తూనే ఉన్నాం సో వీటిలోంచి ఏంటంటే ఇవన్నీ ఒకెత్తే ఇవాళ నాయగర నిధులు ముప్పై ఒకటి చెల్లించమని కోర్టు అక్షంతలు పెట్టింది ఈ ముప్పై ఒకటో తారీఖు మూడో తారీఖు వచ్చింది వాళ్ళ నాలుగో తారీఖు వచ్చింది ఆ పీఎంఏ నిధుల కోసం ఆ బొగ్గన్ రాజేంద్రనాథ్ గారు ఎక్కడ గడపలేదు దిగని గడపలేదు అక్కడ ఢిల్లీలో ఎక్కడి నుంచి తెచ్చిస్తారో ఆయనకి అగమ్య గోచరంగా ఉంది ఎలా ఉంటుంది అంటేనండి ప్రభుత్వాన్ని నడిపించడానికి ఒక నిరంతర ప్రక్రియ అది సో ఎప్పుడైనా సరే దేనికి సంబంధించిన పనులు వాటికి సక్రమంగా నిర్వర్తించకుండా నిధుల మళ్లింపు కార్యక్రమం జరిగినప్పుడు ఆ నిధులు ఆ పనికి వినియోగించవలసిన తరుణంలో రాష్ట్ర ఖజానా మీద ఏ విధంగా భారం పడుతుందో అన్నదానికి ఇవాళ ఒక ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా సాధారణంగా ఉన్నాయి ఎప్పుడైతే వీళ్ళు కోర్టుల పరిధిలో ఉన్న అంశాలకి ప్రతిస్పందించకుండా కోర్టు మనకు ఆక్షేపించిన దానివల్ల మనకేం ఇంటర్నల్గా ఏం జరిగిపోవట్లేదు అనుకుంటూ ఇవాళ మున్నగు ఐఏఎస్ ఆఫీసర్లు ఏ విధంగా ఏ క్రమంలో కోర్టు ముందు నిలబెడుతున్నారు దాని నుంచి కోర్టు పర్యోచనలు ఏ విధంగా ఎదుర్కోబోతుంటారు గతంలో ఆయన మీద అభియోగాలు కూడా అదే విధంగా ఉండేవి ఏమైనా ఉన్నాయి వాళ్ళ నాన్నగారు ఆయనలో కొన్ని పనులు చేసిన వల్ల ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ ఏ విధంగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళని ఏ వన్ నుంచి ఏ ట్వంటీ లోపున ఏ ఏ కేటగిరీస్ ఇచ్చారో కూడా చూసాం మనం అరెస్ట్ కూడా అయ్యారు అదే చెప్తున్నానండి వాళ్ళు ఆయంలో ఆయనలో ఇండైరెక్ట్ దానికి అంత అంత రియాక్టివ్ మోడ్లో ఉన్నప్పుడు కోర్టులు వ్యవస్థలు ఈయన ఇప్పుడు సర్వీస్లో ఉన్నప్పుడు చేస్తున్న నా రియాక్టివ్ మోడ్ సిచ్యువేషన్స్లో ప్రత్యక్షంగా కోర్టులకి ఐఏఎస్ ఆఫీసర్లు డీజీపీ గారు వెళ్ళి పొద్దున సాయంత్రం దాకా నిలబడడం కూడా ఆ గౌరవ్ డీజీపీ గారికి కూడా ఆ పదవికి నిజంగా మచ్చ కింద చెప్పచ్చు అండి అభివర్ణించవచ్చు ఎందుకంటే ఆ స్థాయి కలిగిన వ్యక్తులు ఎంతో గౌరవప్రదమైన పోస్టులో ఉండి వాళ్ళు ఆ స్థాయికి ఎదగడానికి వాళ్ళు చేసిన కృషి నా భూతో నా భవిష్యత్ ఎంత కష్టపడితే ఆ స్థాయికి వెళ్ళగలుగుతారు ఒక ఐఏఎస్ ప్రస్థానంలో ఒక ఐపీఎస్ ప్రస్థానంలో చీఫ్ సెక్రటరీలో వాళ్ళన్న అండ్ నెక్స్ట్ డీజీపీలు ఐజీలు ఇలాంటి స్థాయికి ఎదగాలన్న ఎన్నో ఒడిదుడుకులు కోడ్చుకుని ఆ స్థాయికి వస్తారు వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రతిదానికి పొలిటికల్ కంపల్షన్స్కి పొలిటికల్ ప్రెజర్స్కి ప్రతిదానికి తలవగ్గుకుంటూ ఒగ్గుకుంటూ ఉంటే వాళ్ళ వ్యక్తి యొక్క ఔనత్యానికి కూడా దెబ్బతి ఇప్పుడు చరిత్రలో ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల గురించి ఇవాళ కథలు చెప్పుకుంటున్న రోజులు మనకి పలానా ఐఏఎస్ ఆఫీసర్ పలానా ఐపీఎస్ ఆఫీసర్ అలాంటి తరుణంలో ఈ గౌతమ్ సవాంగ్ గారు లాంటి గొప్ప వ్యక్తి కూడా ఎందుకంటే తెలుగుదేశం ఆయనలో ఆయన మీద ఉన్నంత రికార్డు ఎవరి మీద లేదు మంచి జెన్యున్ ఆఫీసర్ అండి ఇవాళ అంత జెన్యునిటీ ఉన్న ఆ పర్సన్ కూడా పొలిటికల్ హస్తాల్లో చిక్కుపడిపోయి ఆయన చేస్తున్న పనులు చూడండి అచేతన స్థితి ఈ అచేతన స్థితికి డ్రైవ్ అవుతుంది ఏంటంటే ప్రతి దానికి ఏం చేస్తారంటే పొలిటికల్ వెంజంటాతో వీళ్ళు చేస్తున్న ఒక పనులకి బాధ్యత వహించవలసింది ఎవరంటే అన్యాయంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు బాధ్యత వహించవలసి వస్తుంది అంటే రెండుంది ఏంటంటే అవగాహన రాహిత్యంతో కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారైనా ఆవేశకావేశాలతో ఏం చేస్తున్నారు ప్రజలకు మంచి చేద్దాం అనుకుంటున్నాను నిజమే నవరత్నాల పథకాలతో కానీ దాంట్లోంచి ఒక సక్సెస్ మాడ్యూల్ చూడాలంటే వెనక నుంచి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ జరగాలి నిధులు మళ్లింపుతో ఉన్నదాన్ని పంచుకుంటూ వెళ్ళిపోతామంటే నిధులు మల్లింపు నెక్స్ట్ పంచిన దానికి రెవెన్యూ అవుట్పుట్ నుంచి ఇన్పుట్ కనుక లేదనుకోండి ఆ పరివసానం తీవ్రంగానే ఉంటుంది అదే మాత్రం నేను అంటుంది అదే ఇప్పుడు నీకు నీకు కాన్సెప్ట్ చాలా మంచి భావంతో ఉండొచ్చు మనం ప్రతిదానికి వెనుజోలా ఫాలో అవ్వక్కర్లే కదా మీరు చెప్పినట్టు ఆ వెనుజలలో కూడా ఇచ్చుకుంటూ పోతే ఏమైంది వాళ్ళ ఔట్కమ్ ప్రజల మీద పెనుభారం పడి ప్రజలు దైనందిన దినచర్యలకు కూడా కాలువ చేయే ఆడని పరిస్థితికి దారితీస్తూ ఉంటుంది అంటే తీవ్ర ప్రభావం ఎలా ఉంటుందంటే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సమాయత్తం అవ్వకపోతే తీవ్ర పరిమాణాలను ఎదుర్కోవడానికి ప్రజలు సమాయత్తం అయ్యి ఉండరు ఎందుకంటే అసలే కొనుక్కున్నాక దాని మీద తాటిపండు అన్నట్టు మామూలుగానే ఆర్థిక పరిస్థితులు బాగోలేని తరుణంలో ఈ కరోనా పాండమిక్ కూడా ఇంకా మన దేశం నుంచి ప్రపంచం నుంచి అది ఎక్కడికి పోలేదు రేపు పొద్దున్న థర్డ్ వేవ్ రావచ్చు రాకపోవచ్చు అన్న తరుణంలో సమాయత్వం చేయవలసిన బాధ్యత రాహిత్య బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న వ్యక్తులు బాధ్యత రాహిత్యంగా వాళ్ళు వాళ్ళకున్న అవగాహన రాహిత్యంతో చేస్తున్న ఒక వికృతమైన పనులకి తెలుసో తెలియక చేస్తున్న పనులకి ప్రజలు తీవ్ర స్థితిగతులలో ప్రభావం చూపిస్తారు సో అలాంటి తరుణంలో ఇవాళ ఎవరికి ఎవరు సహాయం చేస్తున్నారంటే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు హరిజీత్ సింగ్ పూరి గారి దగ్గరికి వెళ్ళి పట్టణాభివృద్ధి శాఖ మీద ఏం చేయాలన్న దాని మీద అవుట్కమ్ తీసుకురాకుండా పేర్ల మీద వీటి మీద చేయవలసిన ప్రక్రియ అయితే కాదు అది ఖచ్చితంగా అది రెండు లక్షల అరవై వేల ఇల్లుని ఇవాళ రెడీ అయిన తర్వాత ఎందుకు ఇవ్వట్లేదు అన్న దాని మీద ఒక అవుట్కమ్ ఇవ్వాలి అక్కడ నుంచి సెంట్రల్ లెవెల్ నుంచి ఒక డెలిగేషన్ తీసుకుని రావాలి దీని నుంచి ఒక సక్సెస్ మోడల్ చూపించారనుకోండి ఎస్ వాళ్ళు సస్టైనటీ పెరుగుతుంది అది ఎప్పుడైతే చేయకుండా పేర్ల మీద వాటి మీద ప్రస్తావన వెళ్తాను అది ఎందుకో ఢిల్లీ వెళ్ళినట్టుగా కాకుండా ఇంటెషనల్గా వెళ్ళి దాన్ని అవుట్కమ్ చూపించమనండి ఎందుకంటే నాటి పట్టణాభివృద్ధి శాఖ స్థానంలో ఉన్న వెంకయ్యనాయుడు గారు ఇచ్చిన ఒక మంచి పనే కదా ఈ రెండు లక్షల అరవై వేలు ఇల్లు సక్సెస్ చూసుకోగలిగి ఇంకా ఇరవై లక్షలు ఉన్నాయి ఇవాళ నువ్వు చేస్తున్న ఏమవుతున్నది ఒక చెంటు భూమి ఇచ్చి దాంట్లో ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది ఇల్లు కట్టుకోవడానికి ఇంక ఇవన్నీటికన్నా ఆ పట్టణాభివృద్ధి శాఖ మనకు శాంక్షన్ చేసిన దాంట్లోంచి నుంచి ఆ నిధులు రాబడ్డానికి నీ వంతు ప్రయంగా నువ్వేం చేస్తున్నావు ఎండ్ ఆఫ్ ద డే రాష్ట్ర ప్రయోజనాన్ని పణంగా పెట్టడానికి ఆపోజిషన్ పార్టీస్ ఉన్నాయంటే పణంగా పెట్టడానికే ఉన్నట్టుగా కనబడుతుంది ఇవాళ బీజేపీ పార్టీ సెంట్రల్లో రూలింగ్లో ఉన్నప్పుడు వీళ్ళు ఇక్కడ లోకల్ నాయకత్వం అంతా ఏం చేయాలంటే స్టేట్ నాయకత్వం అంతా రాష్ట్రానికి నిధులు ఏ విధంగా సక్రమంగా రావాలని దాని మీద అవుట్కమ్ చూపించాలి కానీ దాని మీద కాకుండా గిల్లి కజ్జాలు పెట్టడానికి కంప్లైంట్లు ఇవ్వడానికి తిరుగుతుంటే ఆల్రెడీ అసలు మనకు రావాల్సిన నిధులు సక్రమమైన మార్గంలో రావట్లేదు ఇరవై లక్షల ఇల్లు స్థితిగతుల మీద ఒక సెంట్రల్ డెలిగేషన్స్తో దీని అవుట్కమ్ వచ్చేలా ఇక్కడ ఉన్న మన ప్ర చీఫ్ మినిస్టర్ గారిని ప్రేరేపితం చేయాలి దాని మీద ఆ విధంగా ప్రేరేపితమే చేయకుండా ఎన్నాళ్ళు స్తబ్దంగా ఉండి రెండున్నర సంవత్సరాల ప్రస్థానంలో నువ్వు ఎంత స్తబ్దంగానో నీకే తెలుస్తుంది ఇవాళ అచేతన స్థితిలో నుంచి నువ్వు చేతన స్థితిలోకి వద్దామని అని చెప్పి వెళ్తే ఢిల్లీలో ఒక డెలిగేషన్ చేస్తావు అంటే నువ్వు వెళ్ళిన పర్పస్ ఏంటో అందరికీ తెలుసు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి